ముందుగా ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, డైరెక్టర్ నవీన్ రెడ్డి, ఆల్ ది బెస్ట్ కాదు, నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ గురించి నన్ను కలవడానికి వచ్చినప్పుడు 34 డేస్లో ఈ సినిమా తీసామన్నారు. అలా అని చెప్పి ఏదో మామూలు సినిమా కాదు, 4 పాటలు, ఫైట్లు అన్నీ ఉన్న సినిమా, 34 రోజుల్లో పక్కాగా తీయడం అనేదే డైరెక్టర్గా మీ బిగ్గెస్ట్ సక్సెస్ అండి. అది అట్ ది సేమ్ టైమ్ అంత 34 డేస్లో సినిమా ఫినిష్ చేయడం, ప్రొడ్యూసర్గా మీరు అది అన్ని అనుకూలం చేయడం, నేను సాంగ్ చూశాను, సీన్స్ చూశాను, చాలా రిచ్గా ఉన్నాయి అన్నీ. సో అది ప్రొడ్యూసర్గా మీ సక్సెస్ అండి, ఫస్ట్ సక్సెస్ ఇదే మీది. ఐ థింక్ ఆల్రెడీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో సాయిరామ్ శంకర్ని పూరి గారు ఎంత సపోర్ట్ చేశారో, నన్ను యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా పూరి గారు నన్ను అంతే సపోర్ట్ చేశారు. పూరి గారు సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండేవాడి కాదు. సో సాయి ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ సాయి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. వైష్ణవ అకాడమీలో సాయి నేను చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. 10 ఏళ్ళ నుంచి నాకు ఇంచుమించు 12 ఏళ్ళ నుంచి నాకు సాయి తెలుసు. వండర్ ఏంటంటే 12 ఏళ్ళ క్రితం సాయి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇది మట్టి సీక్రెట్ అసలు. అండ్ సాయి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నేను సాంగ్స్ ట్రైలర్ అన్నీ చూశాను. సాయిరామ్ శంకర్ ఫుల్ ఎనర్జీ సినిమాలో మీరు చూడబోతున్నారు, అది మట్టు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అంటే ఎంత పక్కాగా చేశారంటే, డేట్స్ ఇష్యూ లేకుండా కొత్త వాళ్ళతో, కొత్త కొరియోగ్రాఫర్లతో మీరు అండ్ మీ అన్ని పాటలు నేను చూశాను, చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఊగింది ఊగింది సాంగ్ రాసిన లిరిసిస్ట్ సుప్రాయ్ శర్మ గారు అంట, చాలా బాగా రాశాడు. ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. చెక్కిళ్ళు తడిమితే ఎక్కిళ్ళు అలాంటి పదాలు కొత్తగా ఉన్నాయి, చాలా బాగా రాశారు. అండ్ భీమ్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, సూపర్ ఫామ్లో ఉన్నాడు. భీమ్స్ మంచి పాటలు చేస్తాడని తెలుసు నాకు, బట్ మంచి మాటలు మాట్లాడని ఇవాళ అర్థమైంది నాకు. ఎక్స్ట్రాడినరీగా మాట్లాడాడు భీమ్స్. భీమ్స్లో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ఆయన మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వర్క్ విత్ భీమ్స్. భీమ్స్ బిజీనెస్ తగ్గితే పని చేస్తాను, నేను బిజీగా లేను, భీమ్స్ బిజీగా ఉన్నాడు బేసిక్గా. సో అండ్ సార్, పొలిమేర 2 చూడడానికి మీకు టైం లేదు, పొలిమేర 2 తర్వాత ఆడికి టైం లేదు, పరిస్థితి అలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ ప్రభాసిన్ గారు, రాజేష్ గారు సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారని కూడా భయపడకుండా అందరినీ ర్యాగింగ్ చేసినందుకు హార్టి కంగ్రాచులేషన్స్. చాలా గొప్ప వేశారు మిమ్మల్ని కూడా సార్. సో ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, రమారెడ్డి గారు మాత్రం గెలిచి రచ్చ రచ్చ చేశారు. దాన్ని ఏమంటారు, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ కాస్త రమారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ అయిపోయింది మొన్న ఎలక్షన్స్తో. ఈ సినిమాలో హీరో కామారెడ్డి నుంచి వస్తాడు అని చెప్పారు ఇంతక ట్రైలర్లో, బట్ కామారెడ్డి నుంచి హీరోలు మాత్రమే వస్తారని చెప్పి రమారెడ్డి గారు పూజ చేశారు. పార్టీ కన్సల్టేషన్ సార్, చరిత్ర సంచలనం అనాలా, చరిత్ర అనాలా, అసలు పదాలు తక్కువ మీ విజయాన్ని చెప్పడానికి యాక్చువల్గా. సో అంత ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారు. మీరు ప్రేమఖైదీ సినిమాకి ఆడిషన్స్ వెళ్ళి ప్రేమఖైదీ మిస్ అయ్యని చెప్పారు, మీరు ఏం ప్రేమఖైదీ మిస్ అవ్వలేదు సార్, కామారెడ్డిలో కొన్ని లక్షల మంది ప్రేమ మీరు ఖైదీ అయిపోయారు. సో యు నెవర్ మిస్ ఇట్. అండ్ నేనే కాదు, చాలామంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడడం మనం చూసే ఉంటాము, కానీ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన మొట్టమొదటి పొలిటీషియన్ రమారెడ్డి గారు, అంత గొప్పగా మాట్లాడిన సినిమా గురించి. ఆయన ఒకవేళ మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫీ తీసుకుంటున్నారు, నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అందుకోసమన్నా మీకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో రెగ్యులర్గా సినిమాలు చూసే ఒక మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాకి బెస్ట్ చేయడానికి మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక లెజెండరీ, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తితో కలవడం, ఫోటో దిగడం మాకు కూడా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన ఇద్దరం కలిసిన ప్రోగ్రామ్స్ ఎన్నో, ఇదే మనం రికార్డు మన గిన్నీస్ బుక్ అప్లై చేసుకోవచ్చు మన ఇద్దరం. సో నేను గెస్ట్ ప్రసాద్ ల్యాబ్ సార్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. చిన్న సినిమాని కూడా చూడకుండా ఇంతమంది మీడియా మిత్రులు రావడం చాలా ఆనందంగా ఉంది, బికాజ్ ఇలాంటి సినిమాలు కేవలం మీ ద్వారా మాత్రమే పాపులర్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం అండ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం ఆన్ మార్చ్ 15. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్.